मुड़गूर मंडल नीचे तुम्हल पंचायत कुटवारपल्ली पंचायत कुटवारपल्ली एमपीटीसी पंचायत इपड़े नैन प्रसाद रेड नैन वैएसआर कांग्रेस पार्टी तरफ पोटी एलक्षन चाहना బాగానే ఉంది కానీ కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ నుంచి బైకాట్ చేయడం జరిగింది. గతంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్లోనూ మున్సిపల్ ఎలక్షన్లోనూ వాళ్ళు ఓటమి చవిచూడడం వలన ఈ ఎలక్షన్లో కూడా వాళ్ళు వద్దని విరమించుకొని ఏదో గవర్నమెంట్ మీద బుర్రదల్లే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి మీద అపార్థాలు చేసి ఈ విధంగా వాళ్ళు బైకాట్ చేసి ఎలక్షన్ చేశారు. అయినా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు పోటీ చేసినా కానీ కూడా గెలవలేని పరిస్థితి కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ను బైకాట్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా అవసరాల నిమిత్తం ప్రజల కోసం పోరాటం చేసి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈనాడు ప్రజలకు అందరికీ అందుతున్నాయి కాబట్టి ఏ పార్టీకి కూడా ఆ పార్టీ ముందు నిలబడలేదనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేసుకుని చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఏదో గవర్నమెంట్ మీద నిందలు వేసి ఎలక్షన్ కమిషన్ మీద నిందలేసి ఇలా లేనిపోని మాటలు చెప్పి కార్యాపం చేసినట్టు తప్పితే వేరే విధంగా కాదు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే శక్తి లేక ఈ విధంగా జరిగింది ఈనాడు. కానీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి భ్రమరణం పడతారు కాబట్టి జరగబోయే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆ పార్టీకే మేము తెలుగుదేశం అనే రక్త నరణాలను జీవించిన నోట్లు పడతాయి. పడ అవి పడమని చెప్పలేదు, పార్టీ సింబల్ కాబట్టి పడచ్చు. వాళ్ళకు కూడా కొన్ని నోట్లు పడతాయి, పడకుండా ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు 8-10 ఇప్పుడు 8 ఎంపీటీసీలు ఉన్నాయి కదా, అవన్నీ ఎంపీటీసీలు అమ్ముడుగురు మండలంలో 8 ఎంపీటీసీలు గెలవరు. 8 ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ అమ్ముడుగురు మండలంలో జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. వాళ్ళు పట్టించమే నేను వాస్తవం ఉద్దం రెండు పేపర్లు వస్తాయి.